టెక్నాలజీకి పొడుగు ఎదగడానికి ఎక్కడైనా సంబంధం ఉందా? ఉంటుందా? అయితే రియాలిటీస్ చూస్తుంటే ఈ రెండు విషయాలకి సంబంధం ఉందనే అనిపిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసే వర్కర్లు తాము ఇంకా పొడుగు ఎదగాలని కోరుకుంటున్నారట. మనిషి తాను పొడుగు ఎదగాలని కోరుకోవడానికి టెక్నో కంపెనీలో పనిచేయడానికి సంబంధం ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ స్టాటిస్టిక్స్ చూస్తుంటే సంబంధం ఉందనే అనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. పొడుగు ఎదగాలని కోరుకునే వాళ్లలో అత్యధికులు టెక్నో కంపెనీలో పనిచేస్తున్న వాళ్లే అని తేలుతోంది. ముఖ్యంగా గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి అతి పెద్ద సంస్థల ఉద్యోగులే ఇలా కోరుకుంటున్నారని తేలింది. అసలు ఈ సంగతి ఎలా బయటపడింది అంటే, ఇటీవల లాస్ వేగస్లోని ఒక కాస్మెటిక్ సర్జన్ తమ సంస్థ చేసిన ఆపరేషన్ వివరాల్ని బయటపెట్టినప్పుడు ఈ విషయాన్ని గుర్తించారు. కెవెన్ డెబీ పార్షత్ అనే వ్యక్తి లాస్ వేగస్లో లింప్ ప్లాస్ట్ ఎక్స్ అనే ఒక సంస్థ స్థాపించారు. 3 నెలల చికిత్సతో మనుషుల హైట్ పెంచుతామంటూ ప్రకటించారు. పాండమిక్ టైంలో ఈ సంస్థ వ్యాపారం ఎంతగానో పెరిగింది. ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తోంది అంటే, మనుషుల హైట్ని 3 నుంచి 6 అంగుళాల వరకు పెంచుతుంది. తొడ ఎముకని ఆపరేట్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది. నిజానికి ఇది ఏదో సున్నితంగా జరిగిపోయే చికిత్స కాదు, కొంత పెయిన్తో కూడుకున్న విషయమే. ఇంతకీ డాక్టర్ కెవిన్ మనిషి పొడుగు ఎలా పెంచుతాడు అంటే, పొడుగు పెరగాలని వచ్చే వ్యక్తి యొక్క తొడ ఎముకల్ని కట్ చేసి మళ్ళీ అతుకుతాడు. మధ్యలో మెటల్ నెయిల్ని ఉంచుతాడు. ఆ మెటల్ నెయిల్ ప్రతిరోజు కొద్ది కొద్దిగా విశాలమవుతూ ఎముకని పొడుగు చేస్తూ ఉంటుంది. తిరిగి అతుక్కునేటప్పటికీ అది కొన్ని అంగుళాలు పెరిగి పొడుగ్గా మారుతుంది. ఈ ప్రాసెస్ మొత్తానికి 3 నెలల సమయం పడుతుంది. పైగా ఇది పెయిన్తో కూడుకున్నదే కాదు, దీనికి ఎంతో ఖర్చు కూడా అవుతుంది. మనిషి పొడుగుని అతని శరీరతత్వాన్ని బట్టి, ఉన్న అవకాశాన్ని బట్టి 3 నుంచి 6 అంగుళాల వరకు పెంచవచ్చు అని లింప్ ప్లాస్ట్ ఎక్స్లోని కాస్మెటిక్ సర్జన్స్ చెప్తున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? $70,000 నుంచి $1,50,000 వరకు ఖర్చు అవుతుంది. రూపాయల్లో చెప్పుకోవాలంటే ₹57 లక్షల నుంచి $1,25,00,000 వరకు అని చెప్పుకోవాలి. అయితే ఈ రకం పొడుగు ఆపరేషన్లు చేయించుకుంటున్న వాళ్లలో అత్యధికులు టెక్ కంపెనీల నుంచే వస్తుండటం విచిత్రం అంటున్నారు డాక్టర్లు. వారిలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్లేనని ఈ కాస్మెటిక్ సంస్థ డేటా చెబుతోంది. కేవలం కొన్ని అంగుళాల పొడుగు పెరిగేందుకు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 3 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. ఫుడ్ని కూడా హోమ్ డెలివరీ ఆర్డర్ ఇస్తూ, ఇంట్లోనే గడుపుతూ, పెయిన్ని తట్టుకుంటూనే వర్క్ చేస్తున్నారట. ఆపరేషన్ అనంతరం పొడుగు పెరిగి ఆఫీస్కి తిరిగి వెళ్తున్నారట. అసలు ఎందుకింత కష్టం, ఎందుకింత ఖర్చు అంటే కెరీర్ కోసం అని చెప్తున్నారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న చికిత్సని టెక్ రంగంలోని వాళ్లే దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే, దాన్ని భరించగలిగే ఆర్థిక స్తోమత వాళ్ళకి ఉండటమే ఇందుకు రీజన్ అని లాజిక్ చెప్పచ్చు. అయితే అసలైన మరో కారణం కూడా ఉంది. టెక్నో రంగంలోని చాలామంది కెరీర్లో ఎదగడానికి హైట్ చాలా ముఖ్యమని భావిస్తున్నారట. ముఖ్యంగా ఈ పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ పెద్ద పెద్ద లీడింగ్ పొజిషన్లోకి వెళ్లాలనుకునేవారు హైట్ పెరిగితే అది తమకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారట. పెద్ద కంపెనీలే కాదు, ఒక స్థాయి టెక్ కంపెనీల్లో కూడా కంపెనీలకి సీఈఓలుగా మారాలనుకునే వాళ్ళు కూడా పొడుగు పెరిగేందుకు ఇష్టపడుతున్నారట. పొట్టిగా ఉండటం తమ కెరీర్కి అడ్డంకిగా మారుతోందని చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఈ చికిత్సలో ఎంత పెయిన్ ఉన్నా కేవలం కెరీర్ కోసమే వాళ్ళు ఇంతింత ఖర్చు పెడుతున్నారు. ఏమైనా ఇదో విచిత్రమైన ట్రెండ్ అని చెప్పుకోవాలి. అన్నట్టు ఈ ఆపరేషన్ మనిషి భౌతిక సామర్థ్యాన్ని కొంతవరకు తగ్గిస్తుందట. అంటే ఆపరేషన్ తర్వాత చాలా కాలం పాటు కఠినమైన పనులు చేయలేరు. అందువల్ల ఈ ఆపరేషన్ని క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం రికమెండ్ చేయడం లేదని సర్జన్లు చెప్తున్నారు. సో కెరీర్స్ కోసం ముఖాల్ని ఆపరేషన్ చేయించుకునే హీరోలు, హీరోయిన్లే కాదు, కెరీర్ కోసం హైట్ పెంచుకోవాలనుకునే టెక్నికల్ పీపుల్ కూడా ఇప్పుడు పెరిగిపోయారన్నమాట.